ఇప్పుడు మా చిత్రరంజన్ గారితో సంగీతం సుప్రసిద్ధ గాయకులు స్వరకర్తలు కన్నడ సంగీత విద్వాంసులైన శ్రీ జీవి ప్రభాకర్ గారు నేటి కథానాయకులైన సీతారామయ్య గారికి ఆఫ్లైన్ అందరికీ నమస్కారం. సీతారామయ్య గారిని చాలాకాలంగా నాకు తెలుసు. అయితే ఈయన హిందుస్థానీ క్లాసికల్ గా వాయించడం కింద ఫస్ట్ టైం నేను విన్నాను. ఆయన మా ఇంటికి వచ్చి నేను వాయిస్తానని చెప్పారు. అలాగా ఇవి స్వరం రాసుకున్నా సరే, రికార్డు స్వరం రాసుకున్నా సరే, యథాతథంగా ఇంత డీటెయిల్స్తో వాయించడం అనేది మాత్రం చాలా అసంభవం. అందులో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే రాసుకున్న వాళ్ళని నాకు కొంచెం అటువంటి అవుతుంది. ఇంత మ్యాటర్ రాసుకున్నప్పుడు నోటేషన్ అది క్లియర్గా ఫాలో అవ్వడం చాలా కష్టం, కరెక్ట్గా ఫాలో అవ్వడం. తర్వాత ఇంకొక గుణం ఏంటంటే ఆయన నేను చూశాను, చాలామంది పరిపూర్ణమైన కమిట్మెంట్తో వర్క్ చేయడానికి ఊరుకో. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ విషయం కరువైందని చెప్పాలి. అనేక సందర్భాల్లో అనేక సభల్లో నేను చూస్తున్నాను. అంటే ఏంటంటే టైం లేదు, మేము ఏదో కదా ఒకసారి వస్తాం, కాసేపు కూర్చుంటాం, కాసేపు రిహర్సల్ చేస్తాం, ఇలా అంటున్నారు. కానీ ఆయనలో చూసిన ప్రసిద్ధమైన ఆ గుణం ఏంటంటే ఒకసారి మీకు ఒక వర్క్ టేకప్ చేస్తే అది పరిపూర్ణంగా ఆయన సంతృప్తి చెందే వరకు దాన్ని వదిలిపెట్టారు. అది గొప్ప విషయం. నిజానికి ప్రతి చిన్న పెద్ద కళాకారులందరూ కూడా ఇది అలవర్చుకోవలసిన అలాంటిది చాలామందిలో కనిపిస్తుంది ఈ రోజులు. ఒక రకంగా ఆయన అలాగా కీబోర్డ్ మీద ఈ కృషి అంతా చేయడం అనేది ఇప్పటి ఆర్టిస్ట్ అందరికీ కూడా, ఇంత ముందు ముందు వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతమైందని చెప్పాలి. ఎప్పుడైనా స్టూడియస్ హ్యాబిట్స్ లేకపోతే మనం ఏ పని సాధించలేము. ఆయన 50 దాటిన వ్యక్తి, సుమారు 60 దగ్గర పడుతున్నారు, 54. అలా ఉండి కూడా కస్టమ్స్ ఆఫీస్లో ఉండడం, ఈ పనులన్నీ ఉంటూ కూడా మరి దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే దీన్ని వృద్ధిగా పెట్టుకున్న వాళ్ళు తర్వాత చాలా లీజర్ ఉంది ఈ లెన్స్ సంగీతంలో కృషి చేసేవాళ్ళు వాళ్ళు ఎంత కృషి చేయాలి. ఇవి దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆర్టిస్ట్ కూడాను ఇలాంటి వాళ్ళు చూసి మనం కూడా బాగా కృషి చేస్తే అంత బాగా పాడతారేమో, అంత బాగా వాయిస్తారేమో అని ఒక స్ఫూర్తిని వారి నుండి పొంది చక్కగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సీతారామయ్య గారు మన మా ఇంట్లో చెప్పారు ఇలాగ విశ్లేషణాత్మకంగా ప్రసంగిస్తామని. కొన్ని సభల్లో నేను కూడా ఇలా మాట్లాడడం జరిగింది. ఘంటసాల గారి ప్రోగ్రామ్ అనగానే ఆడియన్స్లో కూడా ఒక రకమైన అవగాహన ఉండాలని నా భావన. ఏంటంటే ఇంకే పాట వినేయడం బాగుందని కూడా వెళ్ళిపోవడం బాగుండడం ఏం బాగుంది, ఘంటసాల గారు పాడింది ఎందుకు బాగుంది, ది వై హౌ అండ్ వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అనేది తెలిసినప్పుడే మనకి నిజంగా తెలియడం అవుతుంది. లేకపోతే తెలియడం కాదు. ఘనసాగర్ గారు పాటలు ఊహించుకుంటూ మీరు ఇక్కడ ఆడియన్స్ అందరూ కబడ్డీ కొట్టేస్తూ ఉంటారు, వాళ్ళు అప్పుడు పాయింట్ కూర్చుంటారు, సరిగ్గా పట్టుకుని కూర్చున్నారు, తేడా ఎక్కి లేదు. ఘనసాగర్ గారు ఊహించుకుంటారు, దీనికంటూ చూడలేదు. కాబట్టి అది కనుక అవగాహన జనంలో కూడా వస్తున్నటువంటి వచ్చినట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అది చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ విశ్లేషణాత్మకంగా ఆయన చెప్తున్నారు కాబట్టి ఈ పాయింట్ నేను అందించాలనిపించినాను. ఏ పాట అయినా సరే సాహిత్యము సంగీతము దానిలోని ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా అన్నీ కూడా
సరైన పద్ధతిలో ప్రజెంట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అందుకని ఒక్క మాట, వాయిస్ కల్చర్ అంటే ఏంటంటే మాట పాట భావం. మాట అంటే సాహిత్యము, పాట అంటే సంగీతం, భావం. ఈ మూడు తగు పాండలో ప్రదర్శించే నిజమైన పాండిత్యం గాయకులకి, అది ఘంటసాల గారి సొత్తు. అలాగే లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ ఇలాంటి వాళ్ళందరూ అంత పరాకాష్ఠను అందుకున్నారు, వాళ్ళు ఉన్నత శిఖరాలు అందుకున్నారంటే వాళ్ళందరూ చేసిన ఆ కృషి అంత గొప్పదన్నమాట. ఈ పాయింట్ వాయిస్ కల్చర్ అనేది వాళ్ళందరూ డెవలప్ చేసుకుని అద్భుతంగా గమనించారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పాడేవాళ్ళందరూ కూడా గాయనీయులందరూ కూడా ఇవన్నీ అవలోచుకుంటారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఘంటసాల గ్రామసభ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా కేటీరావు గారికి, ఎస్వి రామారావు గారికి, తర్వాత సీతారామయ్య గారికి, తదితర కార్యకర్తలందరికీ, ఆడియన్స్ మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ సాగుతున్నాను. థ్యాంక్స్ అండి చిత్తరంజన్ గారు.